ఛానల్. మరి చూస్తున్నారు కదా, 9 రోజులు 900 కోట్ల అప్పు. ఎస్, అయితే ఎందుకు ఇది ఇది రెండు కంపేర్ చేస్తే 7000 కోట్లు రైతు బంధు నిధులు ఎక్కడ? ఎస్ పండరి, 9 రోజులు 900 కోట్లు అప్పు అయిందని అంటున్నారు. సో మరొక 500 కూడా పెరిగింది అనేది కూడా, 1450 కోట్లు ఏదో ఆల్రెడీ ఆర్బీఐ నుంచి తెచ్చారు అనేది జరుగుతుంది. ఓకే, రాష్ట్రం నడపడానికి నిధులు లేవు కాబట్టి తెచ్చి ఉన్నారు, అందులో వింతేముందనుకోవచ్చు, అది సబ్జెక్ట్ మాట్లాడదాం. అయితే 7500 కోట్లు నేను 500 తగ్గించినాను, రైతు బంధు నిధులు ఉండే అసలు ఎక్కడికి పోయినాయి అనే చర్చ కూడా. అంటే మేము అధికారంలోకి రాగానే నిధులు రైతుల అకౌంట్లో వేస్తాము, అది కూడా రైతు భరోసా అన్నారు, నాట్ రైతు బంధు. అయితే తర్వాత సమీక్ష నిర్వహించిన తర్వాత ముఖ్యమంత్రి కావచ్చు, వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, ఒక సమీక్ష నిర్వహించారు, ఇక వస్తాయనుకున్నారు. ఆ సమీక్షలో చాలా అంశాలు ప్రస్తావించారు, పోనీ 5 ఎకరాల లోపు వాళ్ళకైనా ఇస్తారా అనుకుంటే ఒక నీకెంత 5 గుంటలు 5 ఎకరాలు అనుకున్నాం, 5 గుంటలకు 5 గుంటలకు, అది కూడా 40% ఆ గుంటల భూములకు కూడా 40% మందికే పడ్డది అనేది ఒకటి వింటున్నాం. అయితే ఈ 7000 కోట్ల నిధులు ఇప్పుడు ఏమైనాయి అనే ప్రశ్న ఒకటి ఉత్పన్నం అవుతుంది. ఏం చెప్తారు? రైట్, మొత్తానికి గత 15 రోజుల నుంచి ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్రం మీద ఒక విపరీతమైన కుట్ర జరుగుతుందన్నమాట. వాస్తవము రాష్ట్ర పరపతి అంటే ఒక అప్పర రాష్ట్రంగా ఇన్ని రోజులు తెలంగాణ నెంబర్ 1 దేశంలోనే నెంబర్ 1 ఉన్న ప్లేస్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈరోజు ఆ యొక్క చాలా దిగువ స్థాయి కంటే మొత్తం అప్పులైపోయినాయి, ఒక శ్వేతపత్రాలు అని చెప్పేసి విపరీతమైన చర్చ అసెంబ్లీలో మనం చూస్తా ఉన్నాం. ఇదంతా ఏంటంటే ఒక పోట్రే బయట వేరే కంట్రీల వేరే స్టేట్లకు అయితే ఏంటి, దేశవ్యాప్తంగా ఒక భీభత్సమైన తెలంగాణని దిగజార్చే కుట్ర జరుగుతుంది భాగంగా 7000 కోట్లకు సంబంధించిన అట్లా మనం 29వ నవంబర్ 29 ఎలక్షన్ రేపనంగా ఒక రోజు రైతు బంధు పడుతుంది అని చెప్పేసి ప్రభుత్వం కూడా ప్రకటించింది. అప్పుడున్న ప్రభుత్వం ఎస్ యాజ్ పర్ రూల్ ప్రకారం పడాలి, అప్పుడున్న ఇదే ఇప్పుడు ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చిందో వాళ్ళే ఒక కోట్ల కేసేసారు, వాళ్ళు ఆపేసిండ్రు, అయిపోయింది. ఒకటి విషయము, ఆ రోజు టింగ్ టింగ్ అని పడుతుంది అనేసి అన్నారు కదా, అది ఏది, అది హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు గాను. సో అది ఎన్నికల కమిషన్ హరీష్ రావు వ్యాఖ్యల్ని వాళ్ళు ఒక నెపంగా చూపించారు, అంతే చూపించి దాన్ని ఆపేసిండ్రు. ఆపేసిన తర్వాత సేమ్ ఆ లెక్క ప్రకారం అయితే నవంబర్ 29వ తారీఖు అయితే 7700 కోట్లు రైతు బంధు పడే పైసలు అయితే ఉంటాయి కదా, పడింది అయితే అనరు కదా, అప్పుడు 2 ఎకరాలు 3 ఎకరాలు అని చెప్పరు కదా. ఖచ్చితంగా ఇది బడ్జెట్లు ఇది ఖజానాలో ఉంటేనే కదా ప్రకటించేది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ సరే వేసుకోపోండి అనొచ్చు, లేకపోతే కోర్టు కూడా పడాల్సిందే కదా, అప్పుడు ఎంత బ్లేమ్ అయ్యేది? రైట్, ఆపేసినావు. ఆపేసిన తర్వాత దీన్ని పర్టికులర్గా రైతు బంధు అనేది ఒక ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఈసారి పడాలా, పడిన దాంట్లో 7700 కోట్లు రావాలా, తర్వాత సమీక్ష అన్నారు. సమీక్షలో 20 కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటివరకు రైతుల ఖాతాలో జమ అయినాయి, అది 1 రూపాయి పడ్డది, 2 రూపాయలు కూడా పడ్డాయి. 10 సంవత్సరాల నుంచి రైతు బంధు వస్తుంది, ఎక్కడ కూడా ఈ సమస్య రాలేదు, ఎక్కడ కూడా నాకు రైతు బంధు విషయంలో ఒక చిన్న ఎక్కడైనా నువ్వు ఒక అది ఇన్నవా, కంప్లైంట్ ఇన్నవా, నాకు ఎక్కువ ఉన్నది తక్కువ పడుతున్నాయి, నాకు తక్కువ ఉన్నది ఎప్పుడైనా ఇన్నవా? బట్ ఈ 15 రోజుల నుంచి ఎన్ని జరుగుతున్నాయి, 2 రూపాయలు 1 రూపాయి 60 గుంటలు ఇచ్చినంత వరకు అయితే నా డబ్బులు నాకు వచ్చినాయి, ఒకటి మాత్రం ఉండే 100 ఎకరాలకు 10 ఎకరాల పైపడి వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అన్నారు. కానీ నా డబ్బులు తక్కువ వచ్చినాయి అంటే 1 ఎకరా ఉండని 2 ఎకరాలని గుంటలు ఉండని, అక్కడ వరకు వాళ్ళకి ఎంత రావాలో దాని ప్రకారం అయితే డబ్బులు వచ్చాయి. బట్ ఇప్పుడు ఈ గుంటల భూములకు కూడా సరైన లెక్క లేకుండా 1 రూపాయి 2 రూపాయలు పడ్డాయి అనేది కూడా వింటున్నాము. ప్రస్తుతం ఇవన్నీ పక్కన పెట్టుని మీ శ్వేతపత్రాలు కానీ ఇవి కానీ పక్కన పెట్టి మా రైతు బంధు మీరు సమీక్ష చేసిన తర్వాత ఈ ఒక్క ఈ యాసంగి పంటకు గాను రైతు బంధు మాత్రమే ఇస్తామన్నారు కదా, కనీసం ఆ రైతు బంధు అన్న ఇవ్వండి అని మాట్లాడుతున్నాం. అప్పట్లో ఇవి పడతాయన్నారు కదా, ఈ నిధులు ఎక్కడ పోయినాయి అనే ప్రశ్న జరుగుతుంది. ఈ నిధులు పక్కన పెడదాం, ఈ నిధులు 7700 కోట్లు ఓకే, అది సమీక్ష అన్నారు, ఆ తర్వాత ఏమైందో తెలియదు, రైతు భరోసా అన్నారు, రైతు బంధే అయింది. ఈ పైసలేమో ఎక్కడ పోయినాయి అంటున్నాం, మరి ఇవేమో అప్పులుగా ఆల్రెడీ ఏమో 1450 కోట్ల అప్పులు అంటుంటే మనం 9 రోజుల కడికే తీసుకుందాం, ఎందుకంటే ఇందులో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి. మనం 9 రోజులకు 900 లెక్క, ఇప్పుడు 15 రోజులు అయింది కాబట్టి ఎస్. మరి 900 ఇవి ఎక్కడ పోయినట్టు, ఈ 900 కోట్ల అప్పేంటి అనే కానీ నేను అదే అంటున్నా. అంటే ప్రభుత్వాలు నడపడం అనేది అంత ఈజీ కాదు, ఒక అనుభవజ్ఞ చేతిలో ఉంటేనే ఒక కుటుంబమైనా ఒక రాష్ట్రమైనా ఒక దేశమైనా చాలా ముందుకు సాగుతూ ఉంటుంది. రైట్, కొత్త అనుభవం లేదు, రైట్, ఒక ఒప్పుకుందాం. ఏం జరుగుతుంది, రాష్ట్ర పరిస్థితి ఏంది, ఆర్థిక పరిస్థితి ఏంది, ఇవన్నీ ఉంటాయి, ఒప్పుకుందాం. 7000 కోట్లకు సంబంధించిన దాంట్లో కూడా అసలు ఇది దుర్వినియోగమైన సద్వినియోగమైన ఎక్కడ పోయినా అనేది ఒప్పుకుందాం, ఎవరు చేసినైతే ఏం లేదు. ఒకటే ఒకటి,
వాళ్ళు ఇచ్చిన భరోసాలు రెండు భరోసాలకు సంబంధించిన ఎలాంటి అది కూడా ఖర్చు లేని పైసా ఖర్చు లేదు. కానీ దానికి కూడా ఇప్పటికిప్పుడు కావాలి 250 కోట్లు నిధులు. ఇంకొక విషయం ఏం తెలుసా గమ్మత్కి, ఇప్పుడు మహాలక్ష్మి పథకమైన ఫ్రీ బస్సు ఇప్పుడు లాభాల్లో ఉంది అంటున్నారు. జనరల్ గా ఇద్దరికి టికెట్లు కొడితేనే ఆర్టీసీ నష్టాల్లో ఉంది. అలాంటిది ఇప్పుడు అంటే మీకు సోషల్ మీడియాలో జరుగుతుంది, ఇగో లాభాల్లోకి వచ్చిన ఆర్టీసీ అని చూపిస్తున్నారు. ఇక్కడ ఫుల్ ఆక్యుపెన్సీ అంతా మహిళలతోటే ఉంది, మహిళలకు ఫ్రీ బస్ వస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ లాభాల్లోకి ఎట్లా వస్తుంది? రైట్, చాలా మంచి క్వశ్చన్ అడిగిన విజయారంటే ఒకటే చెప్తా దీనికి. ఫుల్ ఆక్యుపెన్స్ ఉన్నప్పుడే టీఎస్ఆర్టీసీ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా లాభాల్లో ఉండకపోయేది. ఎందుకంటే ఆక్యుపెన్సీకి సంబంధించిన దాంట్లో అది ఎప్పుడు కూడా ఆ డీజిల్ అదన్నీ లాంటివి ఉంటాయి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఆక్యుపెన్సీ పెరిగింది మహిళలకు ఫ్రీ సీట్ వల్ల, కానీ మహిళలకు ఫ్రీ సీట్ అనే ఫ్రీ టికెట్ అనేది ప్రభుత్వం భరించాలా? ప్రభుత్వం ఇయ్యాల పైసలు. విజయారెడ్డి ఈరోజు విజయారెడ్డి ఇంచెల్లి దేవరకొండ పోయేటప్పుడు ఒక 40 రూపాయలు 50 రూపాయలు ఖర్చు అయితే ఇది ఫ్రీ ఇచ్చేది ఆర్టీసీ కాదు, ప్రభుత్వ పథకంలో భాగం. ఆ 40 రూపాయలు ఖచ్చితంగా ప్రభుత్వము జమ చేయాలి టీఎస్ఆర్టీసీ కార్పొరేషన్లలో, అప్పుడు లాభం వస్తుంది. ఏడున్నా ఇప్పుడు ఇవ్వడానికి ఇప్పుడు ఎక్కడది అది? కానీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు కదా. అదే కదా, ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం అనేది మనం తెలుసు ఎట్లా ఉంటుందో ఏం కదా అనేది. ఎప్పుడు ఆర్టీసీ లాభాల్లోకి వస్తుంది అంటే నిధులు, ఏది ప్రభుత్వ నిధులు ఆర్టీసీకి జమ చేసినప్పుడు, జమ చేసి తీరాలి. ఇప్పుడు ఒక మహిళ ఇప్పుడు ఓకే ఆ డబ్బులు ఇప్పుడు 900 కోట్లు 14 వందల 50 కోట్లు అనుకుందాం అప్పులు, ఇప్పుడు ప్రస్తుతం అప్పులు కోట్ల అప్పులు ఇప్పుడు 14 రోజులకి సరే ఓకే, దీంట్లో నుంచి తీసే ఇప్పుడు ఒక 250 కోట్లు ఆర్టీసీకి ఇస్తారు అనుకుందాం. ఓకే, అయితే ఇప్పుడు 7500 కోట్ల సరే 1 రూపాయ 2 రూపాయల 100లు 200లు 500 కోట్లు తీసేసిన ఇప్పుడు ఈ 7700 కోట్లు మామూలుగా రైతు సరే తీసేద్దాం సరే 7000 కోట్లు 7000 కోట్ల నిధులు ఏమైనా నిధులు ఎక్కడ రైతులకు ఎందుకు ఇస్తలేరు? రైతులకు ఇంత ఆశగా అంటే ఇప్పుడు వాళ్ళు పంట పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఓకే 10 ఎకరాల వాళ్ళకి తీసేద్దాం పోని, లేదు 15 ఎకరాలు, లేదు ఇవంతా మీరు తలుచుకుంటే మీరు ఏమన్నారు ఆ రోజు హామీ ఇచ్చేటప్పుడు? సో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ పడేది రైతు భరోసా అన్నారు, అది కూడా ఏంటి మీరు అన్నది 15,000. ఓకే, మీరు అందులో ఒకవేళ మైనస్ చేసినా కూడా ఎంత రావాలి ఎకరానికి? 7500 ఇవి రావాలి. అవును, ఇవి ఇప్పుడు లేవు. కనీసం ఇప్పుడు ఇచ్చే 5000 లెక్కన కూడా 5 ఎకరాల లోపు వాళ్ళకి ఇవ్వచ్చు కదా. అవును, 95% 5 ఎకరాల లోపు భూమి వాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళకి వేసిన తర్వాత మిగతా వాళ్ళు ఏమనుకుంటారంటే పోనీలే ఆల్రెడీ ఇది ఒక సమీక్ష చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మిగతాది మనకు వస్తుందో రాదు అనుకుని, అది అందులో న్యాయం ఉంది కదా. మరి ఇప్పుడు వేయడానికి డబ్బులు లేవనేసి ఒక శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తారు. ఓకే, పాత ప్రభుత్వం అనేది ఒకవేళ అప్ల కుప్పగా చేసిందే అనుకుందాము, అది మీరు ఆ రోజు అనుకున్నారు కదా. ఎట్లాగూ మేము గెలిస్తే మా పరిస్థితి ఏంది, ఎట్లిస్తాము అని కదా. మరి ఇప్పుడు ఈ రైతుల నోట్లో మట్టి కొడతారా? 100% అదే జరుగుతూ ఉంది. ఈ రోజు మనం నిన్న ప్రజాభవానికి కూడా మేము వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చెప్తున్నది అదే, రైతు బంద్ అనేది 10 సంవత్సరాల నుంచి రైతు యొక్క హక్కుగా భావిస్తున్న పరిస్థితి. ఇప్పుడు పడాలి రైతు భరోసా. రైతు భరోసాకు సంబంధించి ఏదైతే గత అసెంబ్లీలో మనం ఒక 5 డేస్ నుంచి చూసినాము, టోటల్ డేస్ మీద శ్వేత పత్రాల మీద తప్ప ఇంకేదన్నా వచ్చింది? రైతు భరోసా ఇప్పుడు కనీసం ఒక మాట చెప్పొచ్చు కదా, పోనీ మేము 5 ఎకరాల వాళ్ళకి ఇస్తాము, మిగతాది 5 ఎకరాల వాళ్ళకి సాగు భూమి ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది, ఆల్రెడీ చర్చ ఏం జరుగుతుంది అని అంటే సాగు చేస్తున్న వాళ్ళకే. ఓకే, అది కూడా ఒప్పుకుందాం. ఓకే, సాగు వాళ్ళకే. ఓకే, మీరు ఏ కండిషన్స్ అయితే పెట్టారో అది జనాలకు చెప్పడం వల్ల మంచిదే కదా. టోటల్ గా టోటల్ గా మనం మిస్టేక్ అవుతున్నాం. సాగు బీగేం లేదు, గత ప్రభుత్వం ఏదైతే రైతు బంద్ చేసిందో అదే చేస్తామని చెప్పేసి సీఎం ఓ నుంచి క్లియర్ గా ఒక ప్రకటన వచ్చింది. కానీ అది రాలేదు కదా, ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఇంప్లిమెంట్ అవ్వలేదు, అదే దానికి సంబంధించిన దాంట్లో 29 తారీఖున ఒకవేళ గనక రైతు బంద్ పడితే 7500 కోట్లు పడేటిది. ఏది నవంబర్ 29 ఆపకపోయి ఉంటే ఆపిండ్రు. రైట్, మామూలుగా చెప్పింది ఏంది, వీళ్ళ హామీల ప్రకారం డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ కూడా అన్నారు. ఏది సాక్షాత్తు రాహుల్ గాంధీ అదే మాట మాట్లాడి ఎప్పుడైతే అప్పుడైతే పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి డిసెంబర్ 9న జన్మదిన సందర్భంగా 2 లక్షల రుణమాఫీ అవుతుంది, మళ్ళీ పోయి రైతులందరూ పోయి మళ్ళీ ఒక 2 లక్షలు తెచ్చుకుంటాను కూడా చెప్పారు. అదే పక్కన పెడతాం ఈ సమీక్షలు ఇదంతా. అయితే అప్పుల తెలంగాణ అప్పుల తెలంగాణ అప్పుల తెలంగాణ ఒక పోర్ట్రేట్ చేసేటప్పుడు మరి 9 రోజుల నుంచి నువ్వు చేసేది ఏంటి?
నేను అడుగుతున్నా, 9 రోజుల నుంచి చేసేది రోజుకు 100 కోట్ల రూపాయలు. చెప్పండి, ఒక మాట కావచ్చు నిజమే. ఇప్పుడు జనాల్లోకి ఒకటి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, మొత్తము అప్పులు తప్ప ఏమి లేదు, మేమేమనుకున్నాము రాష్ట్రం బాగుంది అంటే మాట మార్చడానికి కూడా ఒక అవకాశం లేకపోలేదు కదా. ఇప్పుడు మేము అన్ని ఇప్పుడు 6 గ్యారంటీ స్కీములు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వాటికి చట్టబద్ధత తీసుకురావాలి. అది లేదు. 6 గ్యారంటీల్లో ఇప్పటికిప్పుడు నిధులు అక్కర్లేని. సో మహాలక్ష్మి ఫ్రీ బస్ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, సో ఇది మహాలక్ష్మి స్కీమ్ కి సంబంధించి కూడా లాభాల్లో ఉందంటారు. మరి జనాలు ఎట్లా నమ్ముతారు అనుకుంటున్నారు ఏమో. నేను అదే అంటున్నావు, జనాల్ని ఒక పోర్ట్రే చేయడం అంటే ఎట్లా అంటే, మేము కూడా అప్పుల కోసం వెళ్తున్నాం అని చెప్పేసి ఆర్బీఐ గవర్నర్ ని సాక్షాత్ సీఎం ఇంటికి పిలిపించుకున్నాడు, మరి ఏం అడిగిండో మన తెలియదు. ఇవన్నిట్లో చూసుకుంటే అప్పులు అప్పులు అప్పులేనే తప్ప రాష్ట్ర ప్రగతి, ఇవేవి 7,500 కోట్ల రూపాయలు ఏవి. ఇప్పుడు నేను కూడా అదే కొంచెం, ఈ నిధులు ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తే తర్వాత చూసుకోండి. మీ సమీక్షలు కానీ ఏది కానీ జనరల్ గా అందరూ ఎవరు కామెంట్ పెట్టినా కూడా ఒకటే అడుగుతున్నారు, మా రైతు బంధు ఎక్కడా. సో మీకు జెన్యున్ గా అనిపిస్తే మీరు జెన్యున్ గా ఇవ్వదలుచుకుంటే 5 ఎకరాల వాళ్ళకి ఇవ్వచ్చు కదా. లోపు వాళ్ళకి ఇస్తే వాళ్ళందరూ కూడా పెట్టుబడి సాయంగా జనరల్ గా అవకాశం ఉంది కదా. జనరల్ గా బిజరేట్ ఎట్లా ఉంటది అంటే, గతంలో కూడా 1 ఎకరం, తర్వాత 2 ఎకరాలు, సెకండ్ ఏ థర్డ్ అంతే అట్లా చూసి అనుకున్నారు. తర్వాత 3 రోజుకు 4 రోజుకు 5 ఎకరాల లోపల కొన్ని ఎక్కువ లాంగ్ బీయింగ్ ప్రాసెస్ ఉండకపోయేది. 1 వీక్ లో వేసేసేటోళ్ళు గత అలాంటి ఎప్పుడైతే గవర్నమెంట్ పోక ముందు కొంచెం లేట్ అయింది. ఎక్కువ అంటే 10 ఎకరాలు దాటిన వాళ్ళకు కొంచెం రైతు బంధు చాలా తక్కువ పల్లె అంటే లాస్ట్ లో వేసిన అనమాట. సో ఇదంతా ఓకే చేద్దాం. ఇదంతా మనం దీని గురించి రైతు భరోసా అనేది ఒక పెద్ద హంబక్ అని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తాను ఎందుకు అంటే, ఏ గవర్నమెంట్ కైనా కూడా వాళ్ళు కూడా చెప్తుంది ఏంది, మాకు 100 రోజుల టైము అన్నారు. సో మరి ఈ 100 రోజుల టైంలోనే మేము ఒకవేళ, నేనేమంటున్నానంటే ఏ ప్రభుత్వానికైనా ఒక వ్యవధి వాళ్ళకంటే ఇవ్వాలి కాబట్టి సరే ఆ పర్స్పెక్టివ్ లు కూడా ఆలోచిద్దాము. ఒకవేళ మేము 100 రోజులకు ఇస్తాము, మేము వచ్చి 15 రోజులు అయింది, సో ఇంకొక మీరు ఒక 85 రోజులు ఆగండి, లేకపోతే వాళ్ళు ఏం చెప్తారు అప్పుడు రైతులు అనేవాళ్ళు, మీరు ఏమేమో చెప్పారు ఆ ప్రభుత్వం మీద ఉన్నవి లేనివి నిజమో అబద్ధాలో చెప్పేసి అయితే మీరు నమ్మే విధంగా మీకు అక్కడ జిల్లాల వారిగా రూరల్ లో మీకు ఓట్లు పడ్డాయి ఓకే. ఈ రోజు ఎంతసేపు అసెంబ్లీ సమీక్షలో అసలు రైతులేంది, రైతులకు ఇంకా ఇంకేం కావాలి, కౌలు రైతులకు ఒక మాట ఇచ్చినాము, రైతు కూలీలకు ఒక మాట ఇచ్చినాము మనము, తర్వాత రుణమాఫీ మీద మాట ఇచ్చినాము, వీటిని ఎట్లా సస్టైన్ చేయాలనే దాని మీద వీళ్ళు చేస్తున్న సమీక్షలు చూస్తుంటే డౌట్ వస్తుంది వాళ్ళకి. 100% నేను ఏం చేసిన అంటే 6 గ్యారంటీలు హంబక్కే రాసి పెట్టుకో, అది కావు. ఎట్లా కావు అనేది కూడా నేను చెప్తా. ఈ కాలయాపన చేయడం, ఈ సమీక్షలు చేయడం, ఈ 2 రూపాయలు 1 రూపాయి రైతు బంధు చేయడం అనేది కూడా ఒక ఇండికేషనే సార్. 6 గ్యారంటీలు అనే దాంట్లో సార్ 2 చూస్తున్నారు ఆల్రెడీ, సో వదిలేద్దాం. 6 గ్యారంటీలు రెండు కూడా ఇంకొకటి ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ లో మేజర్ గా వదిలిపెట్టి చేసిన చిన్న స్కీమ్ అది. ఏది ఆర్టీసీ బస్సులు మహిళలకు ఫ్రీ, రైతు భరోసా, రుణమాఫీ 2 లక్షలు, 2 లక్షలు, దాని తర్వాత కౌలు రైతులు ఇళ్ళనే రైతు భరోసా దాంట్లోనే ఇప్పుడు కౌలు కూలి వ్యవసాయ కూలి అదే ఇళ్ళనే రైతు భరోసా కింద రుణమాఫీ కింద 2 లక్షలు అని చెప్పారు. సో ఆసరా ఆసరా కింద ఇప్పుడు ఆసరా కింద 4,000 పింఛన్లు ప్లస్ వాళ్ళకి వికలాంగులకు 6,000. అయితే ఈ పాటికి రావాల్సిన 4,000 రాలేదు, ఇంకా 6,000 రాలేదు, ఇంతకు ముందు 2016 ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం మొన్నటి వరకు ఇచ్చింది 4,000 లాస్ట్ లో ఒక 1,000 వేయించారు కాబట్టి. సో ఇవి కూడా ఇంతవరకు రాలేదు, ఇవన్నీ వేయచ్చు పోనీ లేదు బడ్జెట్ లేదనుకున్నా. ఈ రోజు ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం మీన్స్ ఉండుంటే 2016 4,000 పడేవి ఈ రైతు బంధు. సో రైతు బంధు కింద అయితే ఆ డబ్బులు పడేవి. రుణమాఫీ అంటే వాళ్ళ ఒక లక్ష్య అది చిట్చాట్లు చెప్పడం జరిగింది. కేటీఆర్ కూడా మాకే తలపానం తోకకొచ్చింది అనే కాడికి. అసలు ఇప్పుడు మొన్న జరిగిన సమీక్ష కావచ్చు లేదంటే సమావేశాల్లో అసెంబ్లీ సమావేశాల్లో గానీ ఈ వీటి ప్రస్తావన అసలు తీసుకురాకుండా ప్రజల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పడానికి ఖచ్చితంగా బరాబర్ చెప్పొచ్చు. ఎందుకు ఇవాళ ఆసరా పెన్షన్లు పడాలి, ఇవి ఏది ఎప్పుడు పడితే అని చెప్పట్లేదు. ఒకవేళ రైతు భరోసా లేట్ అవుతుంది, ఎన్ని రోజులకు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎంత ఇస్తారు, బరాబర్ చెప్పరు. విధి విధానాలు లేవండి ఇంతవరకు.
15 రోజుల నుంచి ఇంతవరకు ఏం చేయాలని చెప్పి సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి ముందు ఎలక్షన్ ఉంటే ప్రజలు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వ్యతిరేకత వస్తుందేమో. రేపు పార్లమెంట్ లో సీట్స్ రావాలి కదా, దీని ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉండదా? ఇప్పటికైతే ఇప్పుడు ఇవ్వకపోతే ఎఫెక్ట్ చూపించదా? ఇవ్వకపోతే ఎఫెక్ట్ చూపించదా? అప్పులు, ఈ రాష్ట్రం అప్పులు చేసింది అనేసి మరి ఇప్పుడు నువ్వు చేసేది ఏంటి? చాలా మంది అనుకుంటున్నారు కదా, కొంతమంది రాష్ట్రం అప్పులు చేసిపోయారు అప్పులు చేసిపోయినారంటే కింద కామెంట్లు చదువుతా ఉంటాం కామెంట్లు. అదే చూస్తున్నా నేను, ఇప్పుడు అప్పులు చేసిపోయింది అప్పులు చేసిపోయింది అని చెప్తుంటారు. ఇంతవరకు మీ పేరే పెట్టారు పాండు గారు, నాకు 35 గుంటలు ఉంది, రైతు బంధు ఇంతవరకు రాలేదు, ఇంతకు ముందు రెగ్యులర్ గా వచ్చింది. ఇగో ఇంకోటి కూడా నేను కూడా చదువుతాను, ఎందుకంటే కొంత జనాలు పెట్టినప్పుడు మనం కూడా ప్రజల దాని తర్వాత వాళ్ళ ఢిల్లీ ట్రిప్లకు సరిపోతుంది ఆ డబ్బులు. అయితే నాకు తెలిసి ఢిల్లీ ట్రిప్ల కోసమే అప్పులు చేస్తున్నారేమో రోజు 100 కోట్లు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నావు అని అంటే మీరు అన్నది 100 రోజులు కరెక్టే. అందరు కూడా రైతు బంధు ఎక్కడనే మాట్లాడుతున్నారు, రైతు బంధు అడుగుతున్నారు, ఫోన్లు చేసి ఊర్లలో పోతే. సో ఏవి ఆసరా పెన్షన్స్? వాళ్ళు కూడా మందులకో మాకులకో పిల్లల మీద డిపెండ్ కాకుండా ఒక ప్యాట్రాన్ అలవాటు పడ్డారు. అంటే ఏజ్డ్ పీపుల్స్ చాలా కానీ పండుగ ఏమైనా ఒకటి చెప్పాలా, అప్పులు అప్పుల ఊబి అనేసి ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు. ప్రజలు కూడా నమ్మే విధంగా ఏదైతే మీరు అక్కడ గుర్తించరా, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో గవర్నమెంట్ లోకి రావడానికి అధికారంలోకి రావడానికి ఎంతసేపు ఏవైతే చెప్పగలిగి నమ్మించిరో, ఒక గ్రేటర్ హైదరాబాద్ తప్పితే మిగతా ప్రజలు నమ్మిండ్రు. కానీ ఇప్పుడు కూడా సేమ్ అదే నమ్మేసి కాంగ్రెస్ గవర్నమెంట్ శభాష్ అనడానికి. సో ఇప్పుడు ప్రజల మీదకి ఇది చూపిస్తున్నారు, ఏమని డబ్బులు లేవు, అప్పులు చేసి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా కరెంట్ కూడా మీరు ఒకటి చూడండి, 2014కి ఆల్రెడీ 22,000 కోట్ల అప్పు ఉంది. ఏది 4-5 గంటల కరెంట్ ఇచ్చే అది ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రం విడిపోతున్నప్పుడు మన మీద పడ్డ అప్పు 22,000 కోట్లు చేస్తే 50,000 చిల్లర కోట్ల అప్పులకు కరెంట్ ఎంత వచ్చింది చూసుకోవట్లేదు, పెరిగిన ఆస్తులు చూసుకోవట్లేదు. బట్ ఈ రోజు ఎంత కుట్ర జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం ప్రజలారా, మీరు చాలా అప్రతితో ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఏవైతే గ్యారంటీలు ఇచ్చిరో వాటిని ఎగ్గొట్టడానికి వాటిని అమలు చేయలేక రాష్ట్ర పరువుని బజార్లో పెట్టేసి ఎవరైనా మన ఇంటి పరువు పోకుండా మన గుట్టును దాచుకోవాలనుకుంటారు. కానీ మీకు నిజంగానే వాళ్ళ ఒక వైపు ఛాలెంజ్ చేస్తున్నారు, ప్రతి దానిపైన సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించండి అని. నిజంగానే ఆ ప్రభుత్వంలో ఎవరైనా బొక్కితే డబ్బులు, మన తెలంగాణ భాషలో చెప్పుకోవాలంటే అడ్డగోలుగా ఎవరైనా డబ్బులు తింటే బొక్కలేరి. బొక్కలు కాదు, నేను అదే దగ్గర నుంచి ఫస్ట్ రోజు సమీక్ష తెలంగాణ భాషలో మాట్లాడతారు కాబట్టి. కానీ ఇప్పుడు ఇవ్వకుండా వాటి తిప్పి తిప్పి అప్పులు అప్పులు అని చూపిస్తున్నాను. చెప్తా, మొదటి రోజు ప్రజలారా జాగ్రత్తగా గౌరవించాలా? మీరు విద్యుత్ మీద సమీక్ష నిర్వహించినాం, అక్కడ ఎవరైతే ఉన్నారో ఆయన రాజీనామాని మేము ఆమోదించలేదు అది అని చెప్పేసి కొంచెం సోషల్ మీడియాలో విపరీతంగా పోర్ట్రే చేసిండ్రు. బట్ ఇంతవరకు ఆయనకు అసలు ఆ యొక్క సమీక్షకు సంబంధించి సమాచారమే లేదని చెప్పేసి ఆయనే చెప్తున్న పరిస్థితి. అప్పుడు ఏదైతే జెన్కో ఉన్నటువంటి ఎండి, అయితే చాలా జరుగుతూ ఉంది. రాష్ట్రానికి సంబంధించిన పరువు బజారుకి ఇచ్చే రోజు దగ్గరలోనే ఉంది. ఈ రాష్ట్రం ఈ 10 ఏళ్ల కాలంలో ఏం కాలేదనేది ఒక వీళ్ళు చెప్పాల్సింది పోయి మొత్తం రాష్ట్రాన్ని మరింత దిగజార్చే పరిస్థితిలోకి వచ్చిండ్రు. ఇది నడుస్తూ ఉంది. అయితే అప్పులు 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 అనేది ఉట్టినే పుట్టదు, నాకు గుర్తుందా? ఏం లేకపోతే మరి ఇప్పుడు 900 కోట్ల అప్పులు ఎందుకు చేసిర్రు? వచ్చి 900 కోట్లు కాదేమో కదా అప్పులు, ఎన్ని రోజులైంది? 15 రోజులకు 1500 కోట్లు అంతే. అంటే ఈ లెక్కన ఎంత పెరగాలి? దేని చేసిర్రు ఇప్పుడు 1500 కోట్లు ఎవరికి ఇచ్చిర్రు? మరి దేనికి ఇచ్చిర్రు? దీంతో పాటు నిన్న ఆర్టీసీకి సంబంధించిన చలాన్ల కోసం అని చెప్పేసి రాయితీలు ఇచ్చిండ్రు, అదొక రకమైన ఆదాయమే. అది 15 రోజుకు 100 కోట్ల రూపాయలు నువ్వే అప్పులు చేసుకుంటూ వస్తున్నప్పుడు మళ్ళీ ఇది అప్పుల రాజు ఎట్లా ఇస్తారు? నేను ఏమంటాను, ఒక రాష్ట్రాన్ని అప్పులు ఎట్లా పుడతాయి అని చెప్పాలి నాకు. అప్పు ఎందుకు ఇస్తారు? నీ దగ్గర ఏం లేనప్పుడు ఎందుకు ఇస్తావు? నువ్వే పోట్రై చేస్తూ ఉన్నావు ఇక్కడ అప్పుల రాష్ట్రం అని చెప్పి, మళ్ళీ నువ్వు అదే చేస్తున్నావు కదా. ప్లస్ కరెంటు విషయానికి వచ్చేసరికి రోజు 2 గంటలు, ఈ రోజు లిటరల్ గా 2 గంటలు పవర్ పోయింది. పోయింది పోయి పోతుంది 2 గంటల పవర్ లేదు లేదు అవును. అప్పుడు 10 నిమిషాలు లేకపోతే అదొక చర్చ లేదు. పై కరెంటు వే ఏడి కాడికి ఎన్ని సమస్యలు ఉన్నాయో జనాల్ని మాత్రము వాళ్ళ వైపు వ్యతిరేకత రాకుండా ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన నెట్టడానికి చేస్తున్న ఒక ప్రయత్నంలో బాగుండా ప్రజల అప్రమత్తం కాకపోతే ఏమీ రావు, ఏ స్కీములు రావు, ఏ అభివృద్ధి ఉండదనడానికి ఈ రోజు ఒక రైతు బందే ఉదాహరణ. రైతు భరోసా, రైతు బంధు ఎందుకు అన్నానంటే ఈ ఒక యాసంగి పంటకి, ఈ యాసంగి పంటకి రైతు బంధు అన్నారు కాబట్టి నేను రైతు బంధు, మీరు రైతు భరోసా ఇచ్చి చూపించుంటే అది రైతు భరోసా అవుతుంది. జరెడ్డి
ఊళ్ళల్లో మాత్రం ప్రజలకు ఒక ఆత్మవిమర్శ ప్రారంభమైంది. ఏంటి అసలు చేసింది కరెక్టేనా? ఇంకొక కామెంట్ కూడా వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు బంధు వేస్తా అన్నారు, దిక్కు లేదు. మళ్ళీ రైతు బంధు అన్నారు, అది దిక్కు లేదు. మా రైతులకు కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసిందో చూసాం. కాంగ్రెస్ పార్టీ గతంలో మా రైతులను ఆదుకున్నది కేసీఆర్ అనేది వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే రాష్ట్రానికి ఇప్పుడు దిక్కు లేదు. మీరు కేసీఆర్ ని మరిపింపజేయాలంటే ముందు మీరు వెయ్యండి, అన్న ఆరు గ్యారంటీ స్కీమ్. ఇంకా మేనిఫెస్టోలో ఉన్న అంశాలు అవి తర్వాత పెద్దయి కదా, మేనిఫెస్టోలు పెద్దయి. ఫస్ట్ అంశం రెండిచ్చి మేము చేసినాము మేము చేసినామని మాట్లాడుతున్నారు. మేము చేసినామని మాట్లాడుతున్నాం. ఏం చేసారు? ఫ్రీ బస్ ఇచ్చారు. తన్నుకు సస్తున్నారు బస్సులలో. కావాలంటే చూపిస్తాం. తన్నుకు చస్తున్నారు బస్సులలో సీట్ల కోసం అని. మరొక వైపు పురుషులు ఏమడుగుతున్నారు? సో మేము టికెట్ కొనుక్కొని వస్తాం, సీట్లన్నా మాకియండి అనేసి. నిజంగా చెప్పాలంటే ఫ్రీ బస్సు ఎవరికి కావాలి జనరల్ గా? పోనీ ఆ సాచురేషన్ ఇప్పుడు మీరు ఏమంటున్నారు, ఇదే రైతు బంధుకు రైతు భరోసాకి సంబంధించి సాగు చేసుకున్న వాళ్ళకే చేస్తున్న వాళ్ళకే రైతు బంధు లేకపోతే రైతు భరోసా అన్నారు. 5 ఎకరాల లోపు వాళ్ళకే అంటున్నారు. బస్సు కూడా అంతే కదా. ఇప్పుడు వైట్ రేషన్ కార్డు ఒక సాచురేషన్ పాయింట్ ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని ఇస్తే ఈరోజు మీరు అన్న ఆ మహాలక్ష్మి పథకానికి ఒక మహా వన్నె తెచ్చిన కదా, అదేమో అందరినీ ఎక్కిస్తారు. దీ మిగతా వాటి అన్నిటికీ ఒకటి. ఇంకా రెండోది, ఇక రేషన్ కార్డు గురించి, ఇంకా రేషన్ కార్డ్స్ గురించి ఎదురు చూస్తున్నారు. ఇది పెద్ద రేషన్ కార్డ్స్ ఎక్కడ ఇప్పుడు. ఇందులో కూడా ఇంకో కన్ఫ్యూజన్ ఏంటంటే, కార్డులు ఎత్తేస్తారంట, కార్డులు తీసేస్తారంట. ఈ తీసేసుడే తప్ప ఎక్కించుడు అనేది మాత్రం కనబడతలేదు. ఇది కూడా చెప్తున్నా, మళ్ళీ కుట్ర జరుగుతుంది. రేషన్ కార్డులు విపరీతంగా తెలంగాణ రాష్ట్రంలో మాయం కాబోతున్నాయి. రాసుకోండి, దాదాపుగా మీరు మనం చెప్పినట్టుగా 20 లక్షల రేషన్ కార్డులు పోతాయి. దాంట్లో 12% ఎగిరిపోతాయి. 12% ఇప్పటికే రేషన్ తీసుకోవట్లేదని చెప్పేసి శాఖ, సంబంధిత శాఖ గుర్తించింది. ఆ 12% ఎగిరిపోవడంతో పాటుగా కొత్తగా వీళ్ళు ఇచ్చేది నాకు తెలిసి 5 నుంచి 6 లక్షల రేషన్ కార్డులు మాత్రమే. ఈ పోంగ అని చెప్పేది 20 లక్షలు ఎగిరిపోతాయి. ఎందుకంటే అవి మీరు గ్రామ పంచాయతీ కార్యాలయాలు అప్లై చేసుకోవాలి, కార్యదర్శులు కావచ్చు, అక్కడ ఉన్న లీడర్లు కావచ్చు, చేతులు దడపందే రాని పరిస్థితి. ఏదైతే కేసీఆర్ ప్రచారంలో చెప్పినట్టుగా మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ యాక్టివేట్ అవుతుంది, గిర్దవారి యాక్టివేట్ అవుతాడు, ప్రైవేట్ ఏమంటారు పట్వారి యాక్టివేట్ అవుతాడు, విఆర్వే వస్తాడు. ఇప్పుడు చాలా పైరవీలు వస్తాయి, ఎందుకంటే చాలా గ్యారంటీ స్కీమ్స్ ఈ రేషన్ కార్డు మీదనే డిపెండ్ అయ్యింది. ప్రజలు అడగాల్సింది అయితే ఒకటి, మనమన్న కనీసం వాళ్ళకి ఒక అవేర్నెస్ చేద్దాము. సో ఏమో మాట్లాడుతుంటారు మీరు, ఇంకా బీఆర్ఎస్ నేను కేసుకొస్తున్నాను. ఇక్కడ విషయము బీఆర్ఎస్ కాదు. ఆ రోజు కూడా మేము చెప్పింది కేసీఆర్ తెచ్చిన పథకాలు ప్రజల్లో ఏమనుకుంటున్నారనేది మేము తీసుకొచ్చి వినిపించాం తప్ప, ఈరోజు కూడా మేము ప్రజల పక్షానే ఉంటాము. ఎప్పుడైనా ప్రజల పక్షమే, అది ఏ పరిస్థితి వచ్చినా కూడా. సో ఇప్పుడు ప్రజలు అడుగుతున్నా అసలు ఆ రోజు 29 నవంబర్ ఏది మీరు ఆపకపోయి ఉంటే ఈ 7,000 కోట్ల నిధులు ప్రజల ఖాతాలో రైతుల ఖాతాలో జమ అయ్యేది ఇప్పుడు అయ్యి ఎక్కడ పోయినాయి? దీని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయండి. 7,000 కోట్లు ఎక్కడ? ఇప్పుడు ఒక శ్వేతపత్రం చేయండి. శ్వేతపత్రాలు ఇది అది రాష్ట్రాన్ని పరువును బజారుకి ఆలోచించండి. ఒక్కటేసారి 29వ తేదీన పడతాయన్న డబ్బుల్ని ఆపారు. ఆ డబ్బులే కదా పడతాయి అనుకున్నారు, అవి ఉన్నాయి కాబట్టి రైతు బంధు వేస్తామన్నారు కదా. మరి ఇప్పుడు 7,000 కోట్లు పైన 700 కోట్లు ఒకవేళ 7,700 కోట్లు నేను 700 కోట్లను ఎందుకు మైనస్ చేసి చూపించాను అంటే, ఒకవేళ ఏదో 2 గుంటల భూమి ఎవరైనా మీరు చూస్తున్న వాళ్ళు ఎవరికైనా రైతు బంధు పడితే పడ్డవాళ్ళు ఎవరన్నా ఉంటే మాకు ఇక్కడ కామెంట్ చేయండి. రైతు బంధు పడ్డవాళ్ళు ఒకవేళ నిధుల గురించి మాట్లాడాలనుకున్న వాళ్ళంటే ప్రజలతో మేము మమేకం అవుతాము. సో మీరు ఒకవేళ దాని గురించి ఏమైనా కామెంట్ పెట్టదలుచుకుంటే కూడా పెట్టండి. ఎక్కడ పోయినాయి అసలు నిధులని ప్రశ్నించండి. ప్రజల కోసమే ప్రభుత్వం అన్నారు, ఈ రోజు ప్రజా దర్బార్ పెట్టిరు. ప్రజా దర్బార్ లో వచ్చేసి పాపము ఇందాక తెలంగాణ పౌరులు కావిడ పరిస్థితి 3 రోజులైంది, బాగులో బట్టలు పెట్టుకొని 30 రూపాయలతో వచ్చిందట. బయట కూడా ఒకసారి ప్లే చేస్తే బాగుండేది ఇదే దాంట్లో చేపిస్తున్నాము. ఓకే ప్రజలారా, ఇంకోటిలో పెట్టారు 3 సార్లు ప్రజావానికి పోయిన 3 సార్లు మహిళకు న్యాయం జరగబోతే మళ్ళీ ఈరోజు తెలంగాణ భవన్కి వచ్చి ఆమె తన ఆవేదనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నిన్న నేను లిటరల్లీ ప్రజావాణి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక దేవరూపల నుంచి ఒక వికలాంగుడు, ఆయన ఆల్రెడీ మొదటి ప్రజావాణి కాడికి వచ్చిండు, ఆయన సమస్యను వినిపించుకుండు. వినిపించిన తర్వాత నీకు ఒక మెసేజ్ వస్తుంది పో అన్నాడు. ఆయన కావాల్సింది నాకు డబుల్ బెడ్రూమ్ కదా, నాకు మెసేజ్ ఎందుకు? నేను ఆ మెసేజ్ కూడా చదివినా నిన్న. ఏం లేదు, డియర్ అప్లికెంట్, నీ
నీ రెండు ఏమంటారు 2 BHK సంబంధించిన దాని మీద అప్లికేషన్ ఇచ్చినావు, తీసుకుంటాం, విల్ షార్ట్ అవుట్ సూన్, రైట్? ఆ మెసేజ్ రాగానే మళ్ళీ పట్టుకొని వచ్చింది ఆయన, వికలాంగుడు, అందులో మహిళలకు ఫ్రీ బస్సులో కూడా సీటు కూడా దొరకలేదు, అయినా కూడా వచ్చేసిన పొద్దు పొద్దుగా 4 గంటలకు అని చెప్పేసి ఆయన బాధ చాలా వర్ణనాతీతంగా అనిపించింది. మనం చెప్పినాం కదా, రైతు బంధు రాలేదు, గొర్రె కాసే వాడికైనా నమ్మకం లేదు, ఇది చూడండి. అదే విధంగా తెలంగాణ ప్రజల పరిస్థితిని ఆలోచించలేదు, తెలంగాణ ఆగమవుతుంది. ఎస్, ఆగమవుతున్న మాట అయితే వాస్తవమే, కానీ ఎర్లీ టు టాక్. మనం ఇప్పుడు ఇంత తొందరగా రైతు బంధు వేయరు, ఇది కాంగ్రెస్, ఇగో ఇవన్నీ. సో అంటే ఈ రకంగా అప్పులు చూపించినప్పుడు కొంత ఆస్తులు కూడా, అంటే ప్రజలు కొంచెమన్నా, అంటే ఇవాళ రేపు ఏం చెప్పినా ఎవరైనా కావచ్చు, అది అవును, అది బీఆర్ఎస్ ఇంతకు ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఏది చెప్పితే అదే నమ్ముతారని ఎందుకు అనుకోవాలి? 5,000 కోట్లకు పైగా అప్పులైనాయి అన్నారు కదా, 5 లక్షల కోట్లు ఆస్తులు కూడా ఉంటాయి కదా దాంతో పాటుగా, చూపించింది కదా ఆస్తులు ఏవి, రైట్? ఇప్పుడు శ్వేతపత్రం అని చెప్పేసి కూడా ప్రజల్ని కన్విన్స్ చేయకుండా ఒకటి పోర్ట్రే చేస్తూ ఉన్నారు, రాష్ట్ర పరువుని ఘోరంగా దిగజారుస్తూ ఉన్నారు, రాష్ట్రం మొత్తం ఇదంతా చేసిన అభివృద్ధి అంతా కూడా కరెక్ట్ కాదు, ఇదంతా అప్పులు అని చెప్తా ఉన్నారు, రైట్? వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇలా అయినప్పుడు రేపు పొద్దున రేపు ఆర్బీఐ కానీ లేకపోతే ఇంకోటి కానీ, అరే నీ ఆల్రెడీ మీకు ఇన్ని అప్పులు ఉన్నాయి, మీకు ఎందుకు వేయాలి, రేపు పొద్దున మీ పరిస్థితి ఏందని చెప్పేసి దేనిక కూడా లేదు, అప్పులు కూడా ఒక ఎఫ్ఆర్బిఎం పరిధి ప్రకారంగా నెలకింత నీ పరపతి నువ్వు డెవలప్మెంట్ చూపించి దాన్ని నువ్వు ఎట్లా కడతావో చూపిస్తేనే ఎట్లా కడితే అప్పులు ఇస్తారా? మనం పోయి అడిగితే బ్యాంక్ కూడా వాళ్ళు సపోజ్ ఇస్తున్నాడు అప్పులు, అది కూడా లెక్క గట్లనే ఉంటది. రాష్ట్రంలో ఆ వచ్చే విధానం ఎట్లుంది, తీర్చే విధానం, నాకు ఇప్పుడే కావాలి రబ్బా 5 లక్షల కోట్లు, నేను మిగతా 5 ఏళ్ళు తీసుకుని అంటే కూడా ఉండదు. ఒక ఎఫ్ఆర్బిఎం లెక్కల ప్రకారమే అప్పు ఎట్లా తీసుకోవాలి, దేనికి తీసుకుంటున్నావు దేని అని ఇప్పుడు ఏం మాట్లాడారు ప్రజల సమస్యలు ఎట్టన్నవోని అప్పయింది అప్ప సోషల్ మీడియాలో మొత్తము. ఇప్పుడు ఎలక్షన్ ఆల్రెడీ ఎలక్షన్ వాళ్ళు ఇంకా ఏమనుకుంటారు తెలుసా, ఎలక్షన్లకు తాళాలు ప్రకటించే విషయంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది తప్ప, మేము ఆల్రెడీ గెలిచినాము, మేము అధికారంలో ఉన్నాము, ప్రజల సమస్యలు మేము తీరుద్దాం అంటలేరు, ఎంతసేపు పాతోడట్లు. అరే మీరు అందుకే కదా జనాలు పాతోని మీద నమ్మకం లేక కొత్తోని ఎంచుకోరు కదా, అలా పాతోని తప్పులు ఎందుకు ఎంచుతున్నారు? మీరు ముందు చూపించారు పాతోడు తప్పు చేస్తే జైల్లో పెట్టించండి, వద్దంటుంది తెలంగాణ ప్రజలు కూడా దగ్గర. ఎవరైతే అవినీతి చేసిరో, ఎవరైతే ప్రజల్ని అమాంతం ఉంచిరో, వాళ్ళని తీసుకెళ్లి మీకు చేతనైతే బొక్కలో వెయ్యర్రి, అది ప్రజలు అప్పుడు నమ్ముతారో హర్షిస్తారు. ప్రజలారా చాలా జాగ్రత్తగా వినాలి, మీపై విపరీతమైన భారం పడబోతుంది త్వరలోనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పేవాళ్ళు కదా ఇంతకు ముందు, సో కాల్డ్ మీడియా అనుకునే వాళ్ళు ప్రతిదానికి హ్యాష్ ట్యాగ్ పెట్టి, ఇప్పుడు మీ డబ్బే ఎక్కడ పోయింది అనేసి హ్యాష్ ట్యాగ్ పెట్టేసి వేర్ ఇస్ రైతు బంధు అనేసి చేయండి మీరు. ప్రజలు మీరు ఇప్పుడు అసలు ఉత్తేజం కావాల్సింది ఇప్పుడు, అంటే ఇక ప్రభుత్వాలు మోసాలు నిజంగానే అంటున్నారు కదా, ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా కానీ మోసాలు చేస్తూ పోతా ఉంటే భరించుకుంటూ కూర్చోవాలా, ఎమ్మెల్యేలు కోట్లు కోట్లు సంపాదిస్తూ ఉంటే భరించుకుంటూ పోవాలా, మంత్రులు 1,000 కోట్లు సంపాదించుకుంటూ పోతుంటే భరించుకుంటూ కూర్చోవాలా? ఎందుకు మీరు ఎందుకు ఇంక చైతన్యవంతులు ఎందుకు కాలేరు? పెట్టండి మీరు. ఈరోజు ఏమన్నారు, ఆ రోజు ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో ఇంట్లో తల్లిదండ్రులను వాళ్ళని అవేర్నెస్ చేసి ఓట్లు వేయించాలని ఇదే ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ చెప్పింది కదా. ఈరోజు చదువుకున్న పిల్లలందరూ యువత అందరూ కూడా మీ తల్లిదండ్రులకు అవేర్నెస్ పరచండి. మొన్ననే కదా ఎన్ని రోజులు 29వ తేదీన పడతాయన్న రైతు బంధు నిధులు ఎక్కడ పోయినాయి, ఆసరా పెన్షన్స్ ఎక్కడా, దాని తర్వాత కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నారు, ఇంతవరకు గైడ్ లైన్స్ జారీ చేయలేదు కదా, రెండు అసలు విషయం మర్చిపోతున్నారు, 2,500 రూపాయలు అన్నారు ఎక్కడ ఎప్పుడు, అవి రేషన్ కార్డ్స్ తో ముడిపడి ఉన్నాయి, అసలు రేషన్ కార్డ్స్ ఎప్పుడు ఎన్నాళ్ళకెళ్ళి ఎదురు చూస్తున్నారు, వాళ్ళు ఇవ్వలే కాబట్టి మేము ఇస్తాం, గత 10 ఏళ్ళకెళ్ళి రేషన్ కార్డ్స్ లేవు అని మీరేగా చెప్పింది, మేము ఇస్తాము అని సమీక్ష జరిపారు. ఆ సమీక్షలో ఏం తేల్చిరంటే అది ఇంతవరకు అతి గతి లేదు. సో ప్రజల కోసమే, ప్రజల కోసం అమేకమై పార్టీల మీద అభిమానాలు వాటిని వేసుకుంటే కడుపు నిండదు అన్నట్టుగా మీరు ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ పెట్టండి, మీకు ఏవేవైతే రాలేదో, ఎవరు ధర్నాలు కూడా అవసరం లేదు, హ్యాష్ ట్యాగ్లు పెట్టేస్తే వాళ్ళకి సోషల్ మీడియాలో ఇప్పటికే ఆర్టీసీ లాభాల్లో ఉంది అంటేనే నవ్వొస్తుంది, అది ఎట్లా ఉంది అనేది మహిళలు ఆలోచించుకోవాలి కదా. నేను
ప్రభుత్వం ఏదైతే మహిళల మీద పెట్టినటువంటి రవాణా ఛార్జీలు ఇస్తే అప్పుడు ఆర్టీసీ లాభాల్లోకి వస్తుంది. అప్పటిదాకా సోషల్ మీడియాలో లేకపోతే కాంగ్రెస్ నేతల్లో లేకపోతే అధికార నేతల్లో మాత్రమే లాభాల్లో ఉంటుంది. చాలా వరకు మాకు చాలా సందర్భాల్లో ఎందుకంటే తిట్టుకుంటూ పెట్టిన వాళ్ళే ఉన్నారు కాబట్టి మీకు బాజాప్తా చదువుతున్న రైతు బంధు రాదు, తర్వాత వేర్ ఇస్ ది 6 గ్యారంటీస్, ఓకే రుణమాఫీ కాదు, ఓకే తర్వాత అనవసరంగా కాంగ్రెస్ కు ఓటు వేసామని బాధపడుతున్నాము, రైతు బంధు రాదు రాదు, వీళ్ళు అప్పుల గురించి కాలయాపన, అసలు వీళ్ళు అప్పులు చేయరా, ఆల్రెడీ చేసిర్రు, దాని తర్వాత ఆల్రెడీ పెట్టారు ఎవరు, అతను పెట్టాడు ఒక అతను వేర్ ఇస్ రైతు బంధు అని మన దాంట్లో పెట్టారు, సో ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో రైతు బంధు కాదు, రుణమాఫీ కాదు, సో దాని తర్వాత వేయకుండా ఏం కాదని ప్రజలకి ఇంత క్లారిటీ ఉంది కదా, మరి అయ్యేది ఏంటి? వరి నాటు వేయడం స్టార్ట్ అయ్యింది, రైతులు రైతుల పిల్లలు రైతులు వరి నాటు వేయడం స్టార్ట్ అయ్యింది, ఇంకా తమాషాలు చేయకుండా రైతు బంధు వేయండి, ఓకే ఓకే. ఎందుకు తమాషాలు చేస్తున్నారు? రైతు బంధు రాదు, రుణమాఫీ కాదు. సో ఇది మేం కాదు, మీరు ఎవరైనా చూస్తున్నారు రాజకీయ నాయకులు లేకపోతే వాళ్ళకి పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళు, ఇవి లైవ్ కామెంట్స్ ఉంటాయి, చూసుకోవచ్చు దయచేసి. ఇగో ఇకపై నాకు తెలిసి శుక్రవారం మంగళవారం జరిగే ప్రజావాణి కాదు, మంగళవారం రైతులే వస్తారు చూడు, ఏది రాలేదు. నా రైతు భరోసా, నా రైతు బంధు ఏదని చెప్పేసి ప్రజావాణిలోకి రైతులు రాకపోతే ప్రజావాణిలో వినిపించండి. ఇప్పుడు ఏమన్నారు అప్పట్లో కంచె, ఇప్పుడు కూడా చెప్తారు కంచెతో పాటుగా పోలీసులు కూడా పెట్టారు, ఆల్రెడీ మాట్లాడుతున్నారు నిన్న కూడా ఉంది కంచె, మరి ఎందుకు, మరి ప్రజల్ని ఎందుకు మభ్యపెట్టుడు, మభ్యపెట్టడమే. సో అందరు కూడా ముందు ఈ ఈ నిధులు ఏమైనాయి, మా రైతు బంధు ఏమైంది అనేసి అడగండి. ప్రజలది, ప్రజల సొమ్మని మాట్లాడుతున్నారు, మేము ప్రజల కోసమే సేవల సేవకులం అని చెప్తున్నారు కాబట్టి. ఇంకెక్కడ సేవకులు? ఈ గ్యాప్ లో ముఖ్యమంత్రి ఒక 4 సార్లు ఢిల్లీ తిరిగిందా? అదే పెడుతురు మీటింగ్ కూడా పోయేటోడు, ఎందుకు పోలేదు? వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కానీ నేను ఏమంటున్నా అంటే ఒక రోజు చేయండి, అప్పులు చేసిరు రాష్ట్రం అనేసి ఒక రోజు చేయండి, మిగతాది ప్రజల గురించి ఆలోచించాలి కదా. ప్రజలకు మనము హామీ ఇచ్చినాము, హామీ ఇచ్చిన మీరు పాతవన్న కనీసం ఇంప్లిమెంట్ చేద్దాము, కొత్తవి కాకుండా రొటీన్ రొట్ట డైలాగ్ ఒకటి ఇల్లు పడతా ఉంటది. వచ్చి 15 రోజులు అయింది కదా, 10 రోజులు కాదు, చెప్పిన మాట మీద నిలబడాలి. 9వ తారీఖు రైతు రుణమాఫీ అన్నారు పడాలి, రైతు భరోసా అన్నారు పడాలి, అవి వదిలిపెట్టాలి. ఈ రొట్ట కొట్టు కొన్ని ఉంటారు, కొంతమంది కామెంట్స్ పెట్టేటోళ్ళు కూడా నేను బాగా చెప్తా ఉంటా, ఏది పడుతుంది పెట్టకండి బాబు, ఏం చెప్తున్నారు వచ్చినా కాదు, ఒక క్లారిటీ లేని హామీలు ఇవన్నీ. హలో గురంటే ప్రజా దర్బార్లో ఒక్క సమస్యన పరిష్కారమైందని ఇంకొకరు ఏం పెట్టారు మహేష్ గౌడ్ అని, మార్పు కోరుకుంది, మార్పు వచ్చింది, జై కాంగ్రెస్ జై కాంగ్రెస్, కొన్ని రోజులు వెయిట్ చేయండి అన్ని ఎమ్మెల్యేలకు వస్తాయి. ఎస్, ఎవరైతే పెట్టారో బ్రదర్ అదే చెప్తున్నాము, వాళ్ళు చెప్పిన మాటే చెప్తున్నాము, ఇక్కడ మేమేదో చేయాలని కాదు, ప్రజల కోసం ఉన్న నిధులే కదా, 7,000 కోట్ల నిధులు ఆల్రెడీ ఉన్నాయి కదా, రైతు భరోసా కానీ రైతు బంధు కానీ ఎందుకు రాలేదు అనేది ఇక్కడ ప్రశ్న. అంతకు మించి వెయిట్ చేయకుండా ఇక్కడ ఉరుకులాడుతున్నది ఎవరు లేరు. వెయిట్ చేయకునే పని అసలు ఏమన్నా చేస్తున్నారా, దీని మీద ఏమైనా విధి విధానాలు రూపొందిస్తున్నారా? లోక్సభ ఎలక్షన్లలో కాంగ్రెస్ ఎవరు నమ్ముతారు? దాని తర్వాత రైతు బంధు రాలేదు రాదు, సో వాళ్ళకు గుర్తుంది ఈ తేదీ రోజు ఇస్తామని ఒక స్పష్టమైన తేదీ చెప్తే బాగుంటుంది. రైతు రుణమాఫీ దేవుడు ఎరుగు, కానీ రైతు బంధు అన్న వేరా? సో అది ఫాస్ట్ చాలా పెరుగుతున్నాయి చూడండి, అందరు కూడా అడుగుతున్నారు ఏంటి వేస్తారా వేస్తారా అనేసి. ఇగో కొత్త పథకాలు అవసరం లేదు, పాత పథకాలు ఇవ్వండి, కొందరు సన్నాసులు ఆగండి అని పెడుతున్నారు. నేను అదే అంట, పాత పథకాలు అయ్యేదానికి ప్రభుత్వం మారిపోయి ఎందుకు బ్రదర్, మీరు ఆలోచించండి ఒకసారి. సరే కొత్త పథకాలు పాత పథకాలు పక్కన పెడదాం, ఆ రోజు అడిగారు ఇదే, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆ రోజు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిగా ఇంటర్వ్యూలు అడిగినప్పుడు, మరి మీరు ఆల్రెడీ 5,00,000 కోట్ల అప్పు ఉందని చెప్తున్నారు కదా, అధికారంలోకి రాగానే ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ప్రజలారా బాగా గుర్తుపెట్టుకోండి, మీకు కావాలంటే ఆ ఇంటర్వ్యూ క్లిప్స్ నేను రేపు మళ్ళీ ప్రసారం చేస్తాను. ఇదే మాట దాదాపుగా ఏబిఎన్ లో ఉన్న అతను అడిగాడు, రాధాకృష్ణ అడిగాడు, నేను చెప్తున్నాను. సో టీవీ 9 లో రజనీకాంత్ అడిగాడు ఎక్కడెక్కడ ఎట్లా మీరు చేస్తారు అని అన్నారు. అసలే అప్పుల రాష్ట్రం కదా, ఇంకా మీరు ఎట్లా చేస్తారని? మాకు ఎట్లా వనరులు సృష్టించాలో తెలుసు, రెవెన్యూని ఎట్లా క్రియేట్ చేయాలో తెలుసు, మేము మాట ఇచ్చిన ప్రకారమే వేస్తాము అని చెప్పారు. ఇది తప్పైతే ఇది తప్పు అనేసి కూడా మీరు కామెంట్ పెట్టండి, అవునా కాదా. ఎందుకంటే మీరు సోషల్ మీడియా ఎంత వేగంగా ఉందో తెలుసు, మీరు అందరు చూస్తున్నారు, చాలా మంది కూడా చూశారు. మరి ఆ మాట స్వయాన రాహుల్ గాంధీ, స్వయాన రాహుల్ గాంధీ 9వ తేదీన రుణమాఫీ చేస్తామని చెప్పారు, అంటే రాహుల్ గాంధీ మాట కూడా ఇక్కడ వాల్యూ లేదా?
100% లేదు. రాష్ట్రాన్ని పరిపాలించడం అంటే ఇల్లు కట్టే అంత ఈజీ కాదు, గుంపు మేసిలు చేసినంత పని కాదు. చాలా కథలు ఉంటాయి, చాలా వ్యవహారాలు ఉంటాయి, అవన్నీ అనుభవంతో వస్తూ ఉంటాయి. అప్పుడు ఒక రకంగా అంటే మీరు ఏ ఏ సమస్యలు అయితే ఉన్నాయో ముఖ్యంగా ఆ సమస్యలు బేరీజు వేసుకుని ఆ రోజు రెచ్చగొట్టిరు, నిరుద్యోగుల్ని రెచ్చగొట్టిరు, నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి ఈ రోజు ఏవి మీరు ఇస్తారా? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది కదా, అది ఒకసారి మనం చూద్దామా కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్? ఒక్కసారి వాళ్ళ అన్ని కూడా వాళ్ళు మీరు మీకు డే బై డే ప్రజా సమస్యల మీద మాట్లాడతాము. మీకు వచ్చినవి చెప్పండి న్యాయంగా, మీకు రాని వాటిని మేము నిలదీస్తాము. ఏమి రాకపోయినా కూడా మీ పక్షాన్ని నిలదీస్తాము. ఏమేమి వచ్చినాయి ఇప్పటి వరకు? 100 రోజులు టైం ఇస్తాము. ఆసరా పెన్షన్స్ సో ఎంత అవుతుందో తెలుసా? 100 రోజులు అంటే 3 నెలలు, 4000 ఇంటూ ఎంత? 12000. బడ్జెట్ పెరుగుతుంది కదా, సో వీళ్ళకి ఎంత అవుతుంది? వికలాంగుల పెన్షన్ ఎంత అవుతుంది? 18000 అవుతుంది. అంతే అంటే డబుల్ పెరుగు. అసలే మీరు బడ్జెటే లేదు, నిధులే లేదు. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఏవైతే 1450 1500 అప్పుడే అప్పు తెస్తున్నాం అన్న నేపథ్యంలో అంటే మరి మీరు కూడా మరి అప్పులు తెచ్చారు కదా, అప్పుడు మీకు వాళ్ళకి మీరు చెప్తున్నారు కదా, మరి మీకు వాళ్ళకి తేడా ఏముంది? మీరు అధికారంలోకి వచ్చేటప్పుడే ఎందుకు చెప్పలేదు ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, మేము ఇచ్చే స్కీమ్లకు టైం పడుతుంది అనేది ఎందుకు చెప్పలేదు? రైట్, ఇదే వచ్చింది చూడు. ది పార్టీ హ్యాడ్ అన్వెల్డ్ జాబ్ క్యాలెండర్ ఇన్ దట్ పోల్ మేనిఫెస్టో స్పెసిఫిక్ డేట్స్ ఆల్రెడీగా ఇష్యూడ్ షెడ్యూల్ ఇష్యూడ్ బై ఫిబ్రవరి 1, 2004 అండ్ కంప్లీటెడ్ బై డిసెంబర్ 15 నెక్స్ట్ ఇయర్ వరకు మొత్తం ఒక ఉద్యోగాలకు సంబంధించి వేసిండ్రు. చాలా వరకే డేట్స్ ఒకసారి రైట్ వచ్చింది చూడు. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ మిత్రులు అది బాగా చూడాలి, పర్టికులర్లీ నిరుద్యోగ యువత. గ్రూప్ 1 ఫిబ్రవరి 1 వేస్తామని చెప్పిండ్రు, ఖచ్చితంగా పడి తీరాలి. గ్రూప్ 2 ఫేజ్ 1 ఏప్రిల్ 1 వేస్తామని చెప్పిండ్రు, ఖచ్చితంగా పడి తీరాలి నెక్స్ట్ ఇయర్. అంటే ఫిబ్రవరి అంటే ఈరోజు డిసెంబర్ అంటే జనవరిలోకి వచ్చేసినాం, దగ్గరలోకి. ఇప్పుడు మళ్ళీ దీని మీద ఏం పెడతారో ఏమంటారు? ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, ఏ జాబ్ క్యాలెండర్ అయినా ఏదైనా వీళ్ళు చేసేది ఏం చెప్తారంటే మీరు గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ముందుగా నడు చేస్తున్నాం. అప్పులు అప్పులు అప్పులు. నాకు తెలిసి వీళ్ళు 5 ఏళ్ల కాలం ఉంటే ఈ 5 ఏళ్ల కాలయాపన కూడా ఆల్మోస్ట్ ఇందులో ఇచ్చిన 6 స్కీములలో కూడా 2500 రూపాయలు అన్నారు. మీరు ఇంతవరకు గైడ్ లైన్స్ జారీ చేయాలి, అసలు ఎవరికి అర్హులు వాళ్ళు? ఆర్టీసీ బస్సులో ఎక్కించినట్టుగా అందరికి ఇస్తారా? అదిగా పెద్ద సమస్యలే ఉంది కదా, ఇప్పుడు అంత ఈజీ ఇవన్నీ ఉండదు. ప్రతి దానికి ఏం చెప్తారు తెలుసా? అదేదో సామెత అన్నట్టుగా నాకు ఇంకా వాడబుద్ధి కావట్లేదు. ఖచ్చితంగా ఏది ఏది మీద అడిగినా కూడా అప్పులున్నాయి. ఏది అడిగినా ఎవరిని ముందల పెడతారు తెలుసా? ఈ మాట రేవంత్ రెడ్డి చెప్తే నమ్మరు కాబట్టి. అప్పుడు పాపం వీళ్ళందరూ కూడా సీనియర్లే కదా, ఒకడే కొత్తోడు కానీ అంత సీనియర్లే కదా. అంటే బట్టి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, మరి వీళ్ళంతా సీనియర్లే కదా. రేపు వీళ్ళని బలి చేయడం తప్ప ఎక్కడ? మీరు ఇక్కడ పాపం ప్రజా దర్బారో ప్రజావానో ఏదో చెప్పారు, అది ఏమైంది? చలికి వచ్చి సస్తున్నారు జనాలు. వీళ్ళు బాగానే 10 గంటల లోపు రావాలా? వాళ్ళు ఆడోళ్ళు అయితేనేమో ఏదో ఫ్రీ బస్ అని వాళ్ళు వస్తారు, వాళ్ళ భార్య భర్తలు వస్తే ఇంతవరకు భార్య తప్పిపోయింది, ఇంతవరకు ఆమె ట్రేస్ అవుట్ కాలే, వాళ్ళు భోజనాలు ఎక్కడ తినాలా? వచ్చిన వాళ్ళకి కనీసం ఏంది పరిస్థితి? వాళ్ళకి ప్రజావాణికి వచ్చిన వాళ్ళు కొంచెం మంచి కావడం వచ్చింది. ఆమె సమస్య 4 సార్లు ప్రజావాణికి వస్తే ఆమె సమస్య ఏం చెప్పట్లేదంట. ఒక మెసేజ్ వచ్చింది కదమ్మా చేస్తారు పో, అదే అంటున్నాను. ఆ మెసేజ్ కూడా నేను చదివి వచ్చి వాళ్ళ టీఆర్ఎస్ భవన్కి వచ్చింది. నా కేటీఆర్ అయిన ఎక్కడ ఆమె? భద్రాద్రి కొత్తగూడెం ఆవిడ మళ్ళీ పోనీ ఏ సిరిసిల్ల ఆవిడే కాదు. రైట్, విజయారెడ్డి తీయడం మంచి అది అడుగుతా. ప్రజావాణికి ఎవరైనా ఒక అర్జీ కోసం తీసుకొని వచ్చినప్పుడు ఏం చేయాలి? ఒక ఎక్నాలజ్మెంట్ ఇవ్వాలి. నీ దగ్గర నుంచి నేను ఒక ఫిర్యాదు తీసుకున్నాను అని చెప్పేసి ఒక రాతపూర్వకంగా మెసేజ్లు పంపితే చదువు రాని వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది, ఏం చూపించాలో దాన్ని తీసుకపోయి రిఫరెన్స్ నెంబర్ అని చెప్పేసి ఒక మెసేజ్. వాళ్ళ దగ్గర ఆమె తెచ్చింది చిన్న ఫోన్, అదే అంటున్నా అదేదో వచ్చింది చూసుకోపోన్నారంట. నేను ఆ వీడియోలో నేను చూపిస్తాను, చిన్న ఫోన్ లో ఆ ఇంగ్లీష్ రాదు. మీరు ఒక మెసేజ్ మీది వచ్చిందేసి మీరు చూస్తామనేసి ఒక అధికారులు వద్ద ఇంత దూరం పాపం చలికి వచ్చి లేదంటే కలెక్టర్ ఆఫీస్ లో పెట్టొచ్చు కదా. ఒక వ్యయ ప్రయాసలకు వచ్చి ప్రజావాణి దగ్గర ప్రజలు వచ్చినప్పుడు వాళ్లకు కనీసం న్యాయం దక్కాలా? ఒక ఎమ్మెల్యే గానీ కనీసం ముఖ్యమంత్రి అంటే సరే ఆయన పనులు ఆయనకుంటే ఢిల్లీ గిల్లీ తిరగాలి. మరి ఇదంతా పోయినాక
ఎమ్మెల్యే ఉండొచ్చు కదా అడుగుతున్నారు, ముసలి వాళ్ళకన్నా పెన్షన్ ఇస్తారా ఇవ్వరా అని ఇంకొకరు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ముఖ్య కారణం నిరుద్యోగులు, వీళ్ళు కూడా చక్కగా చేయకపోతే కాంగ్రెస్ ని గద్దదించుడు ఖాయం. ఇది కాదు కదా ఇప్పటికిప్పుడు దించడాలు ఇక్కడ చేయడాలు కాదు. ఇక్కడ మీరు తెలంగాణ ప్రజల్ని నమ్మించారు, మాకొక్క అవకాశం ఇవ్వండి, తెలంగాణ మేము ఇచ్చిన అవకాశం ఇవ్వండి అన్నారు. కనీసం తొలి సంతకం రోజు కూడా అమరవీరుల గురించి మాట్లాడి అమరవీరుల దాని మీద తొలి సంతకం చేస్తారనుకున్నారు. ఒక ఉద్యోగం గురించి చేస్తారు, ఒక ఉద్యోగం అది ఆమెకు మీరు ఇచ్చింది. నేను ఈరోజు చెప్తున్నానండి, ఒక అమ్మాయికి వికలాంగురాలు మంచి ఉద్దేశం, ఆ అమ్మాయి వచ్చింది ఉద్యోగం ఇచ్చారు, అవుట్ సోర్సింగ్ జాబ్ ఇచ్చారు అమ్మాయికి అగ్రికల్చర్ ఆఫీస్లో, అది కాంగ్రెస్ పార్టీకి పబ్లిసిటీ తప్ప అది తొలి సంతకం ఎలా అవుతుంది? ఆమెకు వచ్చిన జాబ్ కూడా ఇంకా క్లారిటీ లేదు. అది కూడా అది ఆ రోజు రిలీజ్ అయిన పేపరే చూస్తున్నా, అవుట్ సోర్సింగ్ జాబ్ అది కూడా ప్రభుత్వం, ఎందుకంటే దానికి ఒక గైడ్ లైన్స్ ఉంటుంది కాబట్టి దాని ప్రకారం వాళ్ళు ఇచ్చింది ఓన్లీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగము. ఓకే రైట్. దీంతో పాటుగా ఇప్పుడు మనం ఒక మీరు ఒక మాట మాట్లాడారు, తెలంగాణ ఉద్యమకారుల యొక్క కుటుంబాలకు 250 గజాలు ఇస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ ఒక మేనిఫెస్టోలో పెట్టిన సంగతి. మళ్ళీ ఎందుకంటే వాళ్ళ కామెంట్స్ అవుదాం అంటే, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి వెలుగు ఆంధ్రజ్యోతి ఈనాడు ఏ పేపర్స్ నిజాలు రాయడం లేదు, ఆటో వాళ్ళ ధర్నా ఇన్ని రోజుల నుంచి ఒక్క పేపర్ రాయలేదు, ఆ పేపర్స్ ప్రజల పక్షాన ఉన్నాయా అమ్ముడు పోయాయా ప్రశ్నించే గొంతులు ఎటు అమ్ముడు పోయాయి. ఎస్ ప్రశ్నించే గొంతులు ప్రశ్నించే గద్దులు అంటే ప్రశ్నించే గొంతులు ఏమంటాయి తెలుసా, ఎవరు నెగిటివ్, అరే ఆగుర్రా బాయ్ 100 రోజుల టైం ఉంది కదా, ఆ రోజు కూడా అదే చెప్తే అయిపోయింది కదా 100 రోజులు ఆగురు అంటే ఇప్పుడైనా చెప్పొచ్చు. ఇప్పుడే చూపిస్తా వాళ్ళకు మేము రైతు ఏదైతే ఆటోలకు సంబంధించి కూడా గత 10 రోజుల నుంచి కూడా ఎప్పుడైతే ఫ్రీ బస్ ఇంప్లిమెంటేషన్ అయిందో అక్కడ నుంచి కూడా ప్రతిరోజు ఆటోలకు సంబంధించిన బయటలు తీసుకొచ్చి మిగతా వాళ్ళ సంగతి చెప్తున్నారు, ఎందుకు మీరు చేయలేదు అనేసి వాళ్ళు అంటున్నారు. సో ఇంకా అది కూడా పెడుతున్నారు, రేవంత్ టీవీడీపీ ఆఫీస్ తెలంగాణ ఉద్యమంలో యాడున్నాడు, తెలంగాణలో ఆటో పరిస్థితి ఏమిటి, ఎప్పటి సబ్జెక్ట్ బ్రదర్స్ అవన్నీ వదిలేయచ్చు. ఆయన ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఉద్యమంలో అయిపోయింది, ఒక వాళ్ళకు హామీ ఇచ్చారు, ఒక 2% ఓట్లతోటి అధికారంలోకి వచ్చారు. సో మరి ఈ రోజు ఇప్పుడు మాట్లాడుతున్నది పాతది తప్పులు ఒప్పులు చూపించండి, బరాబర్ చూపించండి. కాకపోతే ఒక్కటి, మీరు నిజంగానే తప్పులు చేస్తే మీరు సామాన్యుడు తప్పు చేస్తే ఊరుకుంటున్నారా? అట్లాగే రాజకీయ నాయకులు నిజంగానే తప్పు చేస్తే మీరు జైళ్ళలో పెట్టండి, అవినీతి ఏమన్నా ఉంటే కక్కించండి, కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి బాబు. ఇదే ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు దానికి కొలమానం ఏంటి చెప్పు, అప్పులు అయినాయి. ఇప్పుడు మొన్న మాట్లాడుతున్నారు కరెంట్లో 20,000 కోట్ల స్కామ్ అయింది, 20,000 కోట్ల స్కామ్ అయితే దాన్ని మీరు ఖచ్చితంగా సిబిఐ విచారణ చేయిస్తారా, లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిస్తారా? చేయించకపోతే ఏమవుతుంది? అంతే, మీ దగ్గర నిజాలుండి కూడా చేయించకపోతే ఏమవుతుంది? లాలూజీ అవుతుంది అంతే కదా. ఎక్కడెక్కడ అయిందో బరాబర్ అవన్నీ కక్కించాలి. ప్రతి ఒక్కరు అంటారు కదా మేము కక్కిస్తాం, మీరు కక్కించండి, మీరుంది, మీరు ప్రభుత్వం ఉంది, అధికారంలో ఉన్నారు, కక్కించండి. ప్రజలని మోసం చేయకండి, నేను అనేది అదే, ప్రజలను ఒక మభ్యలో బతకనీయకండి. ఏదో అప్పులు ఏదో ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టేంత మాత్రం ప్రజలకు ఏం జరగదు బ్రదర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎంత తెలివి తెలుసా, అక్కడ కూడా జనాలు ఏమంటున్నారు అంటే, నా పర్సెప్షన్ కాదు పాపం, బట్టి నిరికించడానికి, ఎందుకంటే రేపు ప్రజలు ఇట్లా వెళ్ళి వాళ్ళు ఆగొస్తారు, సీఎం రేపు అంటారు ఇక ఇవన్నీ అవ్వకపోతే బరాబర్ అంటారు, ఆడనే పెట్రోల్ పోసుకుంటారో లేకపోతే అంటుంటారు అది నాకొద్దు. సో నేను మాత్రం అంటే ఆయనకంటూ రాష్ట్రంలో ప్రత్యేక ముద్ర వేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు అని కూడా మాట్లాడుతున్నాడు. దయచేసి ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా గమనించండి, ప్రతి అంశం. అప్పులు చేస్తే ఎందుకు అప్పులైనా ఎవరు తిన్నారు, అది కక్కించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. కక్కించలేకపోతే నిజాలు తెలిసి కూడా దాన్ని దాటవేస్తే ప్రమాదమే అవుతుంది. సో ప్రజలకు ఇచ్చిన హామీల మీదనే మాట్లాడండి. ఇప్పటికిప్పుడు 7,000 కోట్ల నిధుల గురించి లేదు, కొత్తగా ఈరోజు అప్పులను చూపించిన వాళ్ళు ఇప్పటికిప్పుడు అప్పులు తెచ్చారు. తప్పుదోవ పట్టిస్తున్నారు, అంతే, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మళ్ళీ పెడుతున్నారు మా ఆటో వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, దాని మీద కూడా కొంచెం మాట్లాడండి విజయారెడ్డి గారు, పండరి గారు. ఈరోజు ఫ్రీ బస్సు కర్ణాటకల విషయం కూడా తీసుకొచ్చినాం, నవ్వుకున్నారు తెలుసా మీరు, కర్ణాటక ఎడవైందని అడిగినారు. అయ్యో నిజం అది, మరి దారుణం. కర్ణాటకల వాళ్ళ ఆటోల పరిస్థితి, క్యాబుల పరిస్థితి, మేము చిక్బల్లాపూర్ అయితే చిక్బల్లాపూర్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఏడుపు ఒకటి తక్కువ అలా పరిస్థితి, ఎందుకంటే ఆటో వాళ్ళ జీవితాలు చాలా చిన్నవి, వాళ్లకు 15,000 అంటే పాపం వాళ్ళకు పిల్లలు ఫీజులంతా వరకు కూడా వాళ్ళు బతకాలి కదా.
మహిళలే ఎక్కువ ఎక్కాలి ఈరోజు. వాళ్ళకు ఒక భరోసా చూపించండి. రేపు ఆటో డ్రైవర్లకు సంబంధించి చాలా భారీ ఎత్తున హైదరాబాద్లో ధర్నాలకు సిద్ధమవుతా ఉన్నారు. ధర్నా చౌక్ వేదిక కాబోతున్నది. అంటే నాకు బాగా కామెడీ అనిపించిన ఒక విషయం, నేను బాగా ధర్నా చౌక్ దగ్గర పోయి కాంగ్రెస్ ధర్నా చేయడం ఏంటండి? అంటే వాళ్ళ గురించి, వాళ్ళ అక్కడ పార్లమెంట్ లో సమస్య ఇప్పుడు అదట, ఈడ ప్రజల సమస్యలు వదిలేసి ప్రజలారా ఒకటి చూడండి అక్కడ పార్లమెంట్ లో. సో వాళ్ళ ఎంపీలను సస్పెన్షన్ వేటు వేసినందుకు గాను వాళ్ళు వచ్చేసి పిలుపునిస్తే ధర్నా చౌక్ దగ్గర వచ్చి అంటే ప్రజల సమస్యల మీద ఏమైనా ధర్నా చేశారా? అదే కదా, ఏ ప్రజల సమస్య ఇక్కడే శురువైంది కదా. ప్రజలు ఇప్పుడు ఎటపోయారు, ఉద్యోగాలు ఎటపాయి పాయి, వాటి గురించి అసెంబ్లీలో చర్చలు ఏమన్నంటే మేమిస్తాం 6 గ్యారంటీలు, మేమిస్తాం 6 గ్యారంటీలు అని మాట్లాడుతున్నారు. సరే నేను 5 చూపిస్తున్నా, ఇంకోటి వేస్తాను 6 గ్యారంటీలు అంటున్నారు. కానీ ప్రజల కోసం ధర్నా చేసి ఉంటే నేను మంచుకుంటున్నానేమో కదా. ఏ దానికోసం ప్రజల కోసం అంటే శ్వేతపత్రాలతో కడుపు నిండదు. శ్వేతలు లేవు, పత్రాలు లేవు, శ్వేతపత్రాలే పాపం. చాలా కష్టపడి నిర్మించుకున్నటువంటి రాష్ట్రం ఇది, చాలా అద్భుతంగా డెవలప్ అయినటువంటి ఒక్కటే నేను మళ్ళీ చివరిగా చెప్తున్నాను, నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్కామ్స్ జరిగితే, అవినీతి జరిగితే, ప్రజల సొమ్ము తింటే కక్కిచ్చండి, ప్రజలు నమ్ముతారు. ఊకెనే మీరు శ్వేత పత్రాలు రిలీజ్ చేసి ఇన్ని వేలైంది, 20,000 కోట్ల స్కామ్ జరిగింది అక్కడ, ఏది పవర్ లో సివిల్ సప్లైస్ దాంట్లో జరిగింది, స్కామే పెట్టిరు కొన్నారు, స్కామ్ 20,000 కోట్లు జరిగింది అంటున్నారు. ఏ రాష్ట్రంతో అయింది స్కామ్? ఛత్తీస్గఢ్ ఇప్పుడు స్కామ్ అనేది తెలంగాణ ప్రభుత్వం చేసిందా, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చేసిందా? అదే, ఇవన్నీ ప్రజల ముందు బయట పెట్టాల్సినంత అవసరం అయితే ఉంది. అవును అక్క, ఏ గవర్నమెంట్ ప్రశ్నించని గొంతుని యూట్యూబ్ ఛానల్స్ ని బ్యాన్ చేయాలని కుట్ర జరుగుతుంది, ప్రజలకు తెలియకుండా చేస్తున్నారు. మాకు ఇండ్లు ఎప్పుడు ఇస్తా? అబ్బా, ఇక ఇది ఒక క్వశ్చన్, అసలే లేదు అంటే ఇక్కడ ఏదో సామెత, ఇండ్లకు అడిగిపోయిందా? రైతు బంధు, రైతుకు పంట సాయం ఉంటది, అదే లేదు. ఆ తర్వాత ముసలి వాళ్లకు, ముడిగ వాళ్లకు కొంచెం పింఛన్లు వస్తాయి, అది లేదు. నీ ఇల్లు లాస్ట్ అమ్మ, ఇందిరమ్మ ఇల్లు కదా, అనేది వస్తుంది ఇంకొక 4 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత లైన్లో ఉండట్లా. సో ఏది ఏమైనా వీళ్ళు అప్పులు అన్నప్పుడు మీతో గుర్తించలేదు, అప్పులు అన్నప్పుడు అరెస్ట్ చేయమని చెప్పండి. అప్పులు నిజంగా అయితే, మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే అప్పులని చూపించి ప్రజలని, రైతులని, విద్యార్థులని మోసం చేయకూడదు, మాటిచ్చి తప్పకూడదు. నేను క్లియర్గా చెప్తున్నా, నిరుద్యోగులు మాత్రం మరొకసారి చాలా ఘోరమైన పరాభవం మీకు జరుగుతుంది బ్రదర్. దేవుడి దయ వల్ల జరుగుతుందని కోరుకుంటున్నాను. 30 లక్షల మందిని, యూత్ని మీ వైపు తిప్పుకోగలిగారు, చాలా గ్రేట్. నిజంగా మీ తెలివి సేమ్ ఇదే. ఇంకొకటి ఇదే సేమ్, వీళ్ళు ఎట్లయితే క్లిక్ అయ్యిండ్రో, నేను 2 ముక్కలు చెప్తాను ఎట్లా వీళ్ళు ప్రజలు ఎట్లా నమ్మిరో చెప్పనా? చెప్పు. ఒక డమ్మీ సర్వేలు, కాంగ్రెస్ ఇదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది అనేసి చెప్పి సర్వేలన్నీ ఫస్ట్ లో చెప్తున్నా, స్టార్టింగ్ లో. నిజంగా సునీల్ అంటే ప్రశాంత్ కిషోర్ టీమే చాలా న్యాగ్గా ఉంటారనికి, అందులో నుంచి వచ్చిన వాడే కదా సునీల్ కనుగోలు. సేమ్ ఇక్కడ ఎట్లయితే మ్యాన్పులేట్ చేశారో సేమ్ ఏపీలో కూడా అదే చేయబోతున్నారు. ఎట్టో ఆల్రెడీ పీకే కలుస్తున్నాడు హైలైట్, ఆల్రెడీ డమ్మీ సర్వేలు. నిజనిజాలు తెలుసుకోండి, నిజమే ఆ ప్రభుత్వం చేయకపోతే ఈ ప్రభుత్వం చేస్తుందా అన్న నమ్మకం మీకుంటే ఎంచుకోండి, కానీ తీరా ఎంచుకున్న తర్వాత ఈడ బాధపడ్డట్టు బాధపడకూడదు. అదే అంటున్నా, ఇప్పుడు రేపు జాబ్ క్యాలెండర్ అయితే ముందు చూసింటారు కదా, ప్రస్తుతం ఈ 15 రోజుల ఒక్క పని అసలు ప్రభుత్వంలో, అసలు తెలంగాణ రాష్ట్రంలోకి ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పేసి ఈ శ్వేతపత్రాల దాని లెక్క, అది కూడా ఒకటి తీయండి బాబు, దండం పెడతా. ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి చేస్తే అయిపోతాయి 15 రోజులు? అదే మీరు జాగ్రత్తగా జాగ్రత్తతో ఉండాలంటారు కదా, సో అది మాత్రం ఆరంభమైంది. వాళ్ళు ఎప్పుడు చూసినా అప్పులే అంటారు, ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా అప్పనే మాట తప్ప ఇంకొకటి చెప్పరు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇంకో దాని నేను చెప్పాలి, ఈ నెల మీకు 31st కు జీతం పడాలని నేను కోరుకుంటాను బ్రో. సో ఏది ఉన్నా కూడా, ఏ సమస్య ఉన్నా కూడా, ఇక నుంచి మేము ప్రజల నుంచి కూడా కాల్ తీసుకుంటాము, రోజు ఒక 1/2 గంట, ఆ 1/2 గంట నెంబర్ డిస్ప్లే చేస్తాము. ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా మీరు మాతో షేర్ చేసుకోవచ్చు, ఏ పథకాలు రాకపోయినా మాతో షేర్ చేసుకోవచ్చు. నిరంతరం ప్రజల కోసమే ఉంటుంది, ప్రజల కోసమే ప్రయత్నం చేస్తుంది మీరు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ పండ్రి.